ఎస్పీ నరసింహారావు గారి మీద రకరకాల రాజకీయ పార్టీలు రకరకాల అంశాలు మాట్లాడుతూ ఉన్నాయి. గత సంవత్సర కాలంగా పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది పెద్ద ఎత్తున. ఏ ఉత్సవంలో కానీ ఏ ఒక్క అంశంలో కానీ ఏ ఒక్క పార్టీ కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఇప్పటివరకు పివి నరసింహారావు గారి గురించి మాట్లాడిన దాఖలా లేదు. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే ఒక పార్టీ ఏమో పివి నరసింహారావు గారి మీద అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఇంకొక పార్టీ ఏమో దాన్ని వారికి అనుగుణంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు నేను కోరేది ఒకటే, ఈ తానా తందానా అనడము, ఒకళ్ళు కొట్టినట్టు చేసుడు ఇంకో లేచినట్టు చేసుడు, ఈ యొక్క అంశం మీకు కూడా అర్థమవుతూ ఉన్నది కాబట్టి దీన్ని మరింత లోతుగా ఆలోచించి విశ్లేషణ చేసుకొని అర్థం చేసుకొని ఒకటే ఒక్క ప్రశ్న ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ నాయకులను వేయాలి. ఏంటంటే పీవీ సమాధి దగ్గరికి వెళ్ళి ఇటువంటి డ్రామాలు చేయడం కాదు, మీరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, తక్షణమే పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? ఆ విషయం చెప్పకుండా బండి సంజయ్ గారు అంటారు మేము మా పార్టీ నుంచి మళ్ళా రిక్వెస్ట్ చేస్తాం, రిక్వెస్ట్ చేసినాక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఇటువంటి మాటలు చెప్తే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. అధికారంలో మీరున్నారు, ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ జరుగుతున్నది, అది ఎన్నడూ పట్టించుకోలే. పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ ఉంది, అది ఎన్నడూ పట్టించుకోలే. ఇప్పుడన్నా మీరు మరి ఎలక్షన్ కోసమో ఇంకా దానికోసమో అక్కడికి పోయినరు కాబట్టి, ఆ సమాధుల దగ్గరికి పోయినరు, ఆ పెద్దవాళ్ళ సమాధుల దగ్గరికి కాబట్టి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే పివి నరసింహారావు గారికి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించండి. ప్రకటించకుండా జిహెచ్ఎంసీలో నాటకాలు ఆడి ఓట్లు అడిగేటటువంటి హక్కు మీకు లేదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నేను అదే అనుకున్నా, స్మృతి ఇరానీ గారు బాగా ఓపిక వేసుకొని ఫ్లైట్ ఎక్కి కేవలం ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి హైదరాబాద్ వచ్చిపోయారు. ఇది టూరిస్ట్ కాలం నడుస్తూ ఉంది హైదరాబాద్లో, అందరు వస్తున్నారు పోతున్నారు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అంతమంది విదేశీయులు ఏదన్నా ఒక సిటీలో భారతదేశంలో ఉంటే అది కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఫెయిల్యూర్ కాదు. ఫస్ట్ విషయం. సెకండ్ విషయం, ఏవో ఇట్లాంటి డూప్లికేట్ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలి, మభ్యపెట్టాలని చూస్తే హైదరాబాద్ ప్రజలేం అమాయకులు కారు, నమ్మరు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతమంది పెద్ద మంత్రులు వచ్చా వాళ్ళని మేము ఒకటే అడుగుతున్నాం, మీరు వస్తున్నారు రాంగరాంగ ఢిల్లీలో ఒక చిన్న కాగితం పట్టుకురండి. ఎట్లయితే కర్ణాటకకు బెంగాల్కు వాళ్ళు అడగకుండానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఫామ్ చేసినారు మీరు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారు, రాష్ట్రం మమ్మల్ని అడగలే అని చెప్తున్నారు. కానీ మొన్న మీరు వరద సహాయం చేసిన 6 రాష్ట్రాలు కూడా మిమ్మల్ని అడగలే, మీరే డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రుల కమిటీ వేసి డైరెక్ట్గా రాష్ట్రాలకు ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇవాళ కేసీఆర్ గారు అడిగినటువంటి 1,350 కోట్ల వరద సహాయం చేయండి. అంతేగాని అది చెప్పకుండా నకిలీ ఓట్లని, రోహింగ్యాలని, ఇంకొకటని ఇంకొకటి అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే మాత్రం జిహెచ్ఎంసీలో హైదరాబాద్ ప్రజలు మిమ్మల్ని క్షమించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే వారి యొక్క స్థాయి, వారి యొక్క విచిత్రమైనటువంటి పదజాలం, విచిత్రమైనటువంటి బిహేవియర్ అన్నటువంటిది ఈ ఎన్నికల్లో సుస్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలుస్తున్నది. ఒక రాజకీయ పార్టీలో ఉండి వారి స్థాయిని వారు ఆ లెవెల్కి దిగజార్చుకుంటే దాన్ని ప్రజలే చూస్తూ ఉన్నారు. మేము పర్టికులర్గా చెప్పే అవసరం లేదు. ఏం సెన్సిటివ్గా మారలేదు, ఒళ్ళెక్కువ ఉన్నది అంతేగాని సెన్సిటివిటీ ఏం లేదు. ఈ నాయిస్ అన్నది భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ ఎలక్షన్ అయినా చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు 24 గంటలు ఎలక్షన్ మోడ్లు ఉంటారు, ఎప్పుడు కూడా డెవలప్మెంట్ మోడ్లు ఉండరు. ఇవాళ హైదరాబాద్లో వచ్చి వాళ్ళు పెడుతున్న లొల్లేంది, ఎంతసేపు హిందూ ముస్లిము రామ మందిరము ఇది అది అని. నిజానికి మీ అందరికీ తెలుసు, ఏదన్నా చెప్పుకునే దిక్కుంటేనేమో ఇసుకుంటే మాట్లాడరు. భారతదేశం జీడిపి పరిస్థితి ఏంటంటే చెప్పే దిక్కు లేదు, భారతదేశంలో అభివృద్ధిలో ఏం జరుగుతుందంటే చెప్పే దిక్కు లేదు. కాబట్టి ఎక్కడ ఏ దిక్కు లేనోనికి దేవుడే దిక్కు అన్నట్టు దేవుడి పేరు చెప్పుకొని మళ్ళీ ఓట్లు తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచన తప్ప ఇంకోటి లేదు. మీ అందరు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ ద్వారా హైదరాబాద్ ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇట్లా ఎన్నికల మందం పూటకో మాట చెప్పే పార్టీలను దయచేసి నమ్మకండి. మీతోని నిరంతరం నిలబడేటటువంటి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి హైదరాబాద్లో ఓట్లు వేయండి. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాన్ని నేను నిరూపించిన కదా బ్రదర్,
కిషన్ రెడ్డి గారు రాష్ట్రం అడగకుండా కేంద్రం నిధులు ఇవ్వడానికి లేదు అని చెప్పి మొన్నేదో టీవీ ఇంటర్వ్యూలో చాలాసేపు చెప్పారు పాపం. కానీ వాళ్ళ దగ్గర నుండే, వాళ్ళ హోమ్ మినిస్ట్రీ శాఖ నుండే 4,700 కోట్లు అమిత్ షా గారు 6 రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చిన్న రిక్వెస్ట్ కూడా లేకుండా రిలీజ్ చేశారు. కిషన్ రెడ్డి గారు ముందు దానికి సమాధానం చెప్తే మిగతా అబద్ధాలు వాళ్ళు చెప్పేటి ఏందన్నది ప్రజలకు అర్థమైంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.